ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రై ఈజీ మెథడ్ లో ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చికెన్ లివర్ ముక్కలు, గరం మసాలా దినుసులు, పసుపు, సాల్ట్, గరం మసాలా పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ రెండు చిన్న సైజు ముక్కలు, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన టమాటో, కారం, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగిన. ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం మనం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 or 4 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ మనం 4 గరం మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, జీర వేసుకోవాలి. ఇవి బాగా వేడెక్కాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్, కొంచెం వేసుకొని ఒకసారి మళ్ళీ కలపాలి. సాల్ట్ పసుపు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి, మళ్ళీ అడుగట్టుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండి ఇగో వేగాయ్యా చూసారా, ఇవి ఇప్పుడు బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన టమాటో. ఈ టమాటో మగ్గటానికి కొంచెం టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ మనం దీనిపైన మూత పెట్టుకోవాలి. అప్పుడు మనకి టమాటోస్ తొందరగా మగ్గుతాయి. ఈ ప్లేట్ సెట్ అవ్వలేదు, మనం వేరే ప్లేట్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఎలా మగ్గిపోయాయో చూద్దాం. చూసారా ఇలా మెత్తగా అవ్వాలి. ఇవి ఇలా అయిపోయాక మనం ఇప్పుడు లివర్ చిన్నగా కట్ చేసుకున్న లివర్ ముక్కలు యాడ్ చేద్దాం. ముందుగా బాగా నీటి కడిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి మనం వేసుకుందాం. చికెన్ ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది చాలా తొందరగా మగ్గిపోతాయి, కానీ కలుపుతూనే ఉండాలి. చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇలా కలుపుతూ
మీడియం ఫ్లేమ్ మీద చేస్తూ ఉండాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకోవాలి. తరువాత ధనియా పొడి వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఆయిల్ పైకి వస్తుందో, ఇలా కలుపుతూ ఉంటే తొందరగా వేగిపోతుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ లివర్ ఫ్రై వీక్లీ వన్స్ తింటూ ఉంటుంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో మనం ఇలా హైలీ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కరోనా టైం నడుస్తుంది కదా, ఇది చాలా హైలీ ప్రోటీన్స్ ఉంటాయి ఈ లివర్ ఫ్రైలో. ఇది వీక్లీ వన్స్ అయినా ఇలా చేసుకొని తింటూ ఉంటుంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. చూసారా అంతా ఇలా మగ్గిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటుంటే ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. చూసారా చూద్దాము ఒకసారి. చూసారా దగ్గర పడుతుంది. ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ నీళ్ళన్నీ ఇగిరిపోకపోతే మనకి పచ్చివాసన వస్తుంది. కాబట్టి ఇవి నీళ్ళన్నీ ఇగిరిపోవడానికి మనకి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ నీళ్ళన్నీ ఇగిరిపోయే వరకు వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు చూసుకుందాం. ఇదిగో చూసారా ఆయిల్ అంతా ఎండిపోయింది, ఇగిరిపోయింది. నీళ్ళన్నీ ఇగిరిపోయింది. ఇప్పుడు మనం 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు. ఈ సీజన్లో చాలా మందికి కొంచెం కారంగా తినాలనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకొని 1 స్పూన్ ఎక్కువ వేసుకొని ఇంకా తినవచ్చు. మేము మాత్రం మీడియం వేసుకొని చేస్తున్నాను. ఉప్పు కారం మాత్రం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోవాలి. నేను మేము ఎలా తింటామో అలా మా టేస్ట్ తగ్గట్టు వేశాను. కాబట్టి మీరు లివర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పడుతుంది, తక్కువ తీసుకుంటే తక్కువ పడుతుంది. ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా మనం లాస్ట్లో ఇంకా మనం ఇందాక చెప్పినట్లు పుదీనా కొత్తిమీర పైన ఇలా వేసుకొని 1-5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. స్మాల్ పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆపేసే ముందు ముక్కని ఇలా ఒకసారి నొక్కి చూసి చూసారా ఎలా సాఫ్ట్గా అయిపోయిందో. చూసారా ఇప్పుడు మనకి ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం స్టవ్ కట్టేసి 1 నిమ్మకాయ ఇలా పిండుకోవాలి. స్టవ్ ఆపేసి నిమ్మ చెక్క పిండుకొని లిడ్ క్లోజ్ చేసి అంతే మనకి ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై రెడీ అవుతుంది. ఇప్పుడు మనం లివర్ ఫ్రై రెడీ అయింది కదా, మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ చేయండి,
కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు వేడి వేడిగా చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీ పిల్లల కోసం మీరు ఇలా వేడి వేడిగా చేసి తినిపించండి. ప్లీజ్ శివ విజ్జి లైట్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.